సో అంటే ఒకప్పుడు గుండె అంటే ఓపెన్ హార్ట్ సర్జరీలే ఉండేది కదా సార్, అంటే ఇప్పుడు అసలు జరుగుతున్నాయా ఓపెన్ హార్ట్ సర్జరీ? ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా చాలా వరకు అవుతాయి అన్ని హాస్పిటల్స్ అయితే, బట్ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ ఏంటంటే బాగా డిఫ్యూజ్ అన్సూటబుల్ ఫర్ స్టెంటింగ్, లెఫ్ట్ మెయిన్ ఉండి పంపింగ్ డిఫెక్ట్ ఉండి బాగా క్యాల్సిఫైడ్ ఉంటే ఈవెన్ టుడే వి రికమెండ్ బైపాస్ సర్జరీ ఈవెన్ టుడే. బట్ అంటే అడ్వాంటేజ్ విత్ స్టెంటింగ్ ఏంటంటే ఇట్స్ ఎ అంటే పేషెంట్ కెన్ రికవర్ వెరీ ఫాస్ట్, ఓన్లీ ప్రొసీజర్ హాఫ్ అన్ అవర్ టు 2 అవర్స్ డిపెండ్ అపాన్ ద లిజన్ కాంప్లెక్సిటీ, 1 వెజలా 3 వెజలా. ప్రొసీజర్ చేసినాక 1 డే వీల్ కీప్ ఇన్ ద హాస్పిటల్, నెక్స్ట్ డే వీల్ డిచ్చార్జ్. అంటే పేషెంట్ ఓన్లీ త్రూ హ్యాండ్ ఆర్ లెగ్ అండ్ నో కట్టింగ్, నో బ్లీడింగ్ కాంప్లికేషన్స్ ఆర్ రేర్. సో పేషెంట్కు కాన్షియస్ ఉంటాడు అండ్ మత్తు మందు ఉండదు, అది అడ్వాంటేజ్. బట్ బైపాస్లో ఏంటంటే మనం వీ కట్ ద చెస్ట్ కాబట్టి అట్లీస్ట్ హీ హాస్ టు స్టే ఇన్ ద హాస్పిటల్ 5 to 7 డేస్ కాబట్టి సమ్ టైమ్స్ ఛాన్స్ ఆఫ్ సెప్సిస్, బ్లీడింగ్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవి ఉంటాయి. ఇక అది మనం ఈ బోన్ హీల్ అయ్యేట వరకు ఒక 10-15 డేస్ పెయిన్ ఉంటుంది కాబట్టి పేషెంట్ మే. బట్ నాకు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కాబట్టి డెఫినెట్లీ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్ దే రిక్వైర్ వెరీ వెల్. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్.